నాకు అర్హత మాట ఎలా అదృష్టం మాత్రం చాలా ఉంది. పెద్దల విశ్వనాథ్ గారితో కానీ, అటు బాలసుబ్రహ్మణ్యం గారితో కానీ, ఇటు బాబాయ్తో కానీ దాదాపు అందరితోనూ 20 ఏళ్ళకి పైగా పరిచయం. వాళ్ళందరూ నన్ను కొడుకులాగానే ట్రీట్ చేశారు. బాబాయ్ అయితే నేను ఆయన దగ్గర చదువుకున్నాను. ఏ గంగావతరణం పాట అయితే విశ్వనాథ్ గారు విని ఆయనకి అవకాశం ఇచ్చారు, దాన్ని మొట్టమొదటి తప్పులు తప్పులుగా నేర్చుకుని దెబ్బలు కూడా తిన్న ఇది కాకినాడలో చదువుకున్నప్పుడు ఆయన ఉద్యోగం చేసేవారు అక్కడ. తర్వాత సినిమాల్లో వచ్చిన తర్వాత నేను సినిమాల్లో ఎక్కువ పాడిన పాటలు కూడా ఆయనవే కావడం నా అదృష్టం. అయితే ఈ కార్యక్రమాల్లో ఈ అదృష్టాన్ని నాకు ఆపాదించినటువంటి వ్యక్తి రామ్ గారికి, శృతిలేఖ ఫౌండేషన్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అప్పుడు గురుగారితో దాదాపు 30 ఎపిసోడ్లు విశ్వనాథ్ గారితో, అది కూడా 2 ఏళ్ళ జర్నీ. అది ఇప్పటికీ చెప్తాను కదా, నాకు ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చి పెట్టింది. అలాగ ఇది ఇంకొక మహాయజ్ఞం. వాస్తవానికి బాబాయ్తో ఒక 2 రోజులు షూట్ చేశాక ఇప్పటికీ గుజ్బంప్స్ వస్తాయి. ఆయనతో ఆయన నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేశాక ఆయన వెళ్ళిపోవడం జరిగిన తర్వాత నేను రామ్ గారితో అన్నాను, ఇంక చేయలేమేమో సారని పట్టుబదల విక్రమార్కుల్లా లేదు చేయాలనుకుని మొదలెట్టాను. 2 ఏళ్ళు అది ఎలా పట్టుకున్నారు, ఆయన పట్టుకున్నారు, నేను ఆయనతో పాటు పట్టుకుని నించున్నాను అనమాట. అయితే రామ్ గారు చెప్పారు చాలామంది వ్యక్తులు మనకి, ముఖ్యంగా రామ్ గారు చెప్పిన వారితో పాటుగా మొట్టమొదటి వరుసలో ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ గురువారెడ్డి గారు. మాకు ఏ సహాయం కావాల్సి వచ్చినా ఫస్ట్ వారి ఆఫీస్కి వెళ్తాం, ఆయన ఆ డాక్టర్ డ్రెస్లోనే సర్జరీ చేస్తూ మాకు ఒక 5 నిమిషాలు టైం ఇస్తారు. పర్ది అయ్యండి, అది డన్, అది ఇది డన్, ఇది ఓకే. నా ఆడిటోరియం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వాడుకొని నా మీటింగ్లు బయట పెట్టుకుంటాను నాకు. ఇదే కాదు అసలు, అంటే మా టీమ్ని, మా క్రూని ఎన్ని రకాలుగా ఆయన చూసుకున్నారంటే అది ఒకటే ఎత్తైతే ఈ కార్యక్రమం. ఇప్పుడు నిన్న కూడా చిరంజీవి, నేను స్వాతి ముచ్చల్లో కమలాసన్ రాగా ఆయనకి చిరంజీవి గారిని నేను ఒక మెసేజ్ పెట్టాను. ఆబ్వియస్లీ చిరంజీవి గారు చాలా బిజీగా ఉంటారు, నాకు ఎవరు ఎక్కడ స్విచ్ చేస్తే లైట్ వెళ్ళదని గురువారెడ్డి గారి ద్వారా అయితే అయితే అయిపోతుందని తెలుసు. ఇది బాబాయ్ కోరిక, యోగి మీ తమ్ముడు నీకు తెలుసు, మేమందరం కూర్చున్నప్పుడు ఇది ఫస్ట్ సిరీస్ ఓపెనింగ్ చిరంజీవి గారితో చేయిద్దాము, నేను మాట్లాడతాను అన్నితో అన్నారు. సార్, గురువారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి చిరంజీవి గారికి చెప్పండి ఇది శాస్త్రి గారి కోరిక అని. ఎంత బిజీగా ఉన్నారు, 2 రోజుల క్రితం వచ్చింది ఇంక ఎపిసోడ్ లాస్ట్ సబ్మిషన్కి వెళ్ళిపోతున్నప్పుడు రోజు ఆయనకి పొద్దునే గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఆయన తెలిసి ఎందుకు పెడుతున్నాను పాప, ఆయన వెంటనే నాకు పడ్డం అనేసి ఆయన కూడా అదే విషయం మొత్తానికి. అలాగా సార్, వి ఓ యు లాట్. ఎందుకంటే ఏం ఆశించకుండా సంగీతం, సాహిత్యం అంటే చెవులు కోసేసుకుని, ఇంకా కళాకారులు అంటే ఏమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండేటువంటి అలాంటి ఒక మంచి మనుషులు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక స్వార్థం ఉంటుంది, నాకు ఈ కార్యక్రమం చేస్తే నాకు మంచి పేరు రావాలనే స్వార్థం, ఇలాంటి పెద్దలందరితో పనిచేయాలనే స్వార్థం. స్వార్థం లేకుండా ఏముంది, ఆయనకి ఏంటంటే ఒక మంచి సంగీతం, ఒక మంచి సాహిత్యం బయటికి రావాలి, కళాకారులకు మనం గౌరవం ఇవ్వాలి, వాళ్ళందరూ కారణ జన్మలు అని భావిస్తారు. అది చిన్నైనా పెద్దైనా, అది బాపు గారు కావచ్చు, పార్థసారథి కావచ్చు, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆయనకేం తేడా లేదు సార్. వీ రియలీ ఓ యూ లాట్. అండ్ అలాగే ఈ మొదటి నుంచి నా ఈ కార్యక్రమం మొదలెట్టింది నుంచి ఏం చేసినా కూడా వ్యయ ప్రయాసలతో కూడింది. ఇప్పటికీ మాకు ఎంతోమంది మిత్రుల్ని రిక్వెస్ట్ చేసి సగం బాబాయ్ గారి పుణ్యమా అని, ఆయన పేరు పుణ్యం, ఇందులో పాల్గొన్న మహానుభావులు, తర్వాత మాకు సహకరించిన మిత్రుల వల్ల ఇప్పటికీ ఒక 70% ఫైనాన్షియల్గా గట్టాక ఇంకా ఒక 30% డెఫిషియెంట్ ఉంటుంది, బట్ అది పక్కన పెడదాం. కాకపోతే ముందు నుంచి ఈ కార్యక్రమం ఏం చేసినా నేను ఉన్నాను అంటూ మిత్రులు, మూర్తి గారు, మూర్తి భోగరాజు గారు, శ్రీ డెవలపర్స్, ఇప్పుడు కాదు 7.5 నుంచి వంశీ గారు, మేనేజింగ్ పార్ట్నర్స్, వీళ్ళిద్దరూ ఎందులో వస్తుందో తెలీదు, ఎవరు గెస్ట్లు వస్తారో తెలియదు సార్. ఇవాళ మేజర్గా కృష్ణవంశీ గారు వచ్చారు, రామ్ గోపాల్ వర్మ గారు వచ్చారు, ప్రభాస్ వచ్చారు అంటే రావచ్చు, అసలు ఎవరు వస్తారో తెలియదు. కానీ మీరు చేస్తున్నారు కదా మంచి పాట, మంచి కార్యక్రమం అని వాళ్ళు. సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి.